हाय वेलकम टू ट्रावल वीसा जी वीडियो शेयर इनफॉरमेशन मलेशिया ई वीसा की एमेम डॉक्युमेंट्स ऑनलाइन ई वीसा एला अप्लाई चेयाली दानी प्रोसेस दी संबंधी पूर्ति इनफॉरमेशन गनक वीडियो शेयर चेसुकोबोतुन्नानु वीडियो अयिते गनक लास्ट वरकु चूडंडी कंप्लीट इनफॉरमेशन अयिते गनक उंटुंदी अलागे ई वीडियो गनक नच्चिते लाइक चेसि शेयर चेयंडी फस्ट टाइम ना चैनल चूस्तुन्न वाळ्ळते गनक सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयंडी मलेशिया ई वीसा कास्ट वे 156.24 मलेशियन रिंगिट्स अंडी मन इंडियन करेंसी कन्वर्ट चेसुकुंटे 2700 नुंचि 3000 रूपीस मध्यलो उंटुंदी ई अमौंट फिक्स्ड कादंडी डैली एक्सचेंज रेट प्रकारं तक्कुव एक्कुव उंटुंदन्नमाट मलेशियन ई वीसा वालिडिटी वच्चेप्पटिकी 3 मंथ्स अंडी मीरु इवाला तीसुकुंटे 3 मंथ्स वरकु वालिडिटी उंटुंदी मीरु ओक्कसारि मलेशियालोकि एंट्री अयिन तर्वात 30 डेस् वरकु मलेशियालो उंडोच्चंडी 1 मंथ् वालिडिटी उंटुंदन्नमाट मीरु मलेशियालो स्टे चेयडानिकि आ तर्वात वेनक्कि रावाल्सि उंटुंदी ई मलेशिया ई वीसा मोत्तं कूडा ऑनलाइन प्रोसेस वीसा अप्लाई चेसिन तर्वात मनकि वीसा रावडानिकि 2 नुंचि 3 वर्किंग डेस् अयिते गनुक टाइम पडुतुंदि मलेशिया ई वीसा वच्चेसि कंप्लीट ऑनलाइन प्रोसेस अंडी एलांटि पेपर वर्क उंडदन्नमाट मन इंट्लो नुंचि ई वीसा प्रोसेस मोत्तं कूडा चेसुकोवच्चु मुंदुगा मनं मलेशिया वेबसाइट अयिते गनुक ओपन चेयाल्सि उंटुंदि ई वीसा संबंधिंचि दन ऐडी वच्चेसि मीकु अड्रस् वच्चेसि malaysiavisa.imi.gov.my malaysiavisa.imi.gov.my అన్నమాట ఈ వెబ్‌సైట్ అయితే గనుక మీరు ఓపెన్ చేయాల్సి ఉంటదండి కొన్ని ఫేక్ వెబ్‌సైట్లు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అందుకే నేను ఖచ్చితంగా అయితే గనుక అడ్రస్ చెప్తున్నాను కింద కూడా నేను లింక్ లో అడ్రస్ కూడా ఇస్తాను మీరు అడ్రస్ కరెక్ట్ గా చూసుకొని అయితే గనుక ఓపెన్ చేయండి లేదంటే గనుక ఫేక్ వెబ్‌సైట్ లో గనుక మీరు అప్లై చేస్తే వీసా కూడా ఫేక్ అవుతుందన్నమాట ముందుగా మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వెబ్ పేజ్ హోమ్ అయితే గనుక ఇలా ఉంటుందన్నమాట జబాతన్ ఇమిగ్రేషన్ మలేషియా అని చెప్పేసి మీరు అయితే గనుక ఫస్ట్ టైం యూజర్ అయితే గనుక మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే గనుక चूड़ी इक ऐ एम न्यू अप्लाई उ इंकोटेमो लागिन ऑलरेडी लागिन उठे सो मेरे फर्स्ट टाइम काबट्टी ऐ एम न्यू अप्लाई अने ऑप्शन अनक क्लिक चेयाल्सि మీరు ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ అయితే గనుక ఓపెన్ అవుతుందండి మీకు ఇక్కడ వచ్చేప్పటికి గివెన్ నేమ్ సర్నేమ్ నేషనాలిటీ పాస్పోర్ట్ నంబర్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్లో మీ పేరు ఎలా ఉందో గివెన్ నేమ్లో అదే పేరు అయితే కనుక ఇవ్వండి పాస్పోర్ట్లో మీ సర్నేమ్ ఎలా ఉంటుందో అదే సర్నేమ్ అయితే కనుక ఇక్కడ ఇవ్వండి తర్వాత మీ నేషనాలిటీ ఇండియా అని చెప్పేసి ఇవ్వండి పాస్పోర్ట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి అన్నీ కూడా పాస్పోర్ట్లో ఉన్న విధంగానే ఇవ్వండి తర్వాత మీకు करेंट लोकल अड्रस पासपोर्ट लो अड्रस अदे अड्रस इच्छे मन कोरियर का अलादी पासपोर्ट अदे अड्रस उबी मन इंटरनेशनल वेल्लना सेम अड्रस डिस्प्ले इबंधी ఇక్కడ మీ లాగిన్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి నెక్స్ట్ వస్తుందన్నమాట మీ లాగిన్ ఐడి కావాలి సో మీ ఈమెయిల్ తో లాగిన్ అయితే ఉంటుంది కాబట్టి మీ ఈమెయిల్ ఐడి దగ్గర ఇక్కడ ఇవ్వండి తర్వాత ఒక పాస్వర్డ్ అయితే గనుక సెట్ చేసుకోండి ఇక్కడ ఈ సీక్రెట్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ నొక్కితే గనుక రిజిస్టర్ అయిపోయి మీ ఈమెయిల్ కు ఒక వెరిఫికేషన్ వస్తుందన్నమాట మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకుని మీరు వెరిఫై చేస్తే గనుక మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోతుంది తర్వాత మీరు మళ్ళీ హోమ్ పేజ్ లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదండి ఈ లాగిన్ క్లిక్ చేసి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఆ కింద సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది సైన్ ఇన్ చేసిన తర్వాత మన వీసా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో వీసా అప్లై చేయడానికి ముందు మనం డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మలేషియా వీసాకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఎలా రెడీ చేసుకోవాలి ఒకసారి మీకు ఇప్పుడు చెప్తానండి टोटल मन की 7 डॉक्यूमेंट्स अवसर होता है आ 7 एंटे फर्स्ट वे फोटोग्राफ अंडी मन फोटो वेपड़ी 80% फेस कवर विधा वैट बैकग्राउंड तो इलागैते स्टूडियो फोटोग्राफ कावाली सॉफ्ट कॉफी स्पेट्स कलर जोड़ लाइट कटकूद ऐस ओपन उन्मा इध फस्ट डॉक्यूमेंट अंडी सेकंड डॉक्यूमेंट वेपड़ी पासपोर्ट फ्रंट पेजी अंड बैक पेजी अनक मन की स्कैन कावाली जेपीजी नीट पेर फोटो डीटेल्स कन्वे विधा स्कैन जेपीजी फॉर्मेट लो फ्रंट अलगे बैक साइड मन अड्रस कॉपी अन्ट रे थर्ड डॉक्यूमेंट वेटी मन की फ्लाइट अप एंड डाउन टिकट अंडी एक्त वेतारो अच्छे मलेशिया तिरी वे अप एंड डाउन टिकट मन अटैच चाहिए पीडीएफ अना पर्व जेपीजी अना सर पर्व नेक्स्ट डॉक्यूमेंट वेटी होटल बुकिंग्स अंडी मलेशिया एक्त होटल्स बुक दाखान संबंधी कंफर्मेशन अन्ट मेरे पेमेंट सर चेकपोना सर कंफर्मेशन अनक सरपोमी एन होटल दिखता अभी होटल्स लाइन का पीडीएफ स्कैन पे अटैच सरपोमी दाने तरह डॉक्यूमेंट वेपड़ी
అదర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. అదర్ డాక్యుమెంట్స్లో బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు కవర్ లెటర్ని ప్రిపేర్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా కవర్ లెటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ పేరు, మీ పాస్పోర్ట్ నెంబర్, నేను ఇలా మలేషియా విజిట్ చేస్తున్నాను ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఏ డేట్లో ఏ ఊరు విజిట్ చేస్తున్నారు ప్లేస్ అనేది మీరు మెన్షన్ చేసుకుని, దాంతోపాటు కిందన కంటిన్యూగా మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ని అయితే కనుక అటాచ్ చేస్తే సరిపోతుంది. ఒక 2 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సరిపోతుందండి. లైన్కి ఒక PDFలో మీరు స్కాన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అడిషనల్గా ఏంటంటే ఇంకొక కాలం ఉంటుంది. మీరు అంతకుముందు ఏదన్నా ప్లేసెస్ కనుక విజిట్ చేస్తే పాస్పోర్ట్లో స్టాంప్స్ అనేవి వేస్తారనమాట, డిపార్చర్ అరైవల్ స్టాంప్స్. అవి కనుక మీ పాస్పోర్ట్లో ఉంటే, అంటే మీరు ఇంతకుముందు వేరే ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసి ఉంటే వాటిని కూడా ఈ విధంగా, అంటే పాస్పోర్ట్ ఈ విధంగా స్కాన్ చేసుకుని స్టాంప్స్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మేబీ మీరు వెళ్ళుంటే ఓకే, వెళ్ళకపోతే అవసరం లేదండి. ఆ ప్లేస్లో కూడా మీరు కవర్ లెటర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టేసుకుని మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసి ఈ వీసా అనేది అప్లై చేస్తే సరిపోతుంది. డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అయితే కనుక క్లిక్ చేయండి. మీరు లాగిన్ మీద క్లిక్ చేసి మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఆ కోడ్ ఎంటర్ చేసి సైన్ అయితే కనుక చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు విధంగా పేజ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ నేను వీసాస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ కింద డిస్ప్లేలో నాకు చూపిస్తుంది అనమాట ఆల్రెడీ నాకు వీసా ఉందనేసి. సో మీరు ఫస్ట్ టైం కాబట్టి మీకు ఈ కాలం అంతా కూడా ఎంటీగానే ఉంటుంది, ఏమీ కనిపించదు. మీకు రైట్ సైడ్లో మీకు అప్లై నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా, ఈ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటంటే మీకు జస్ట్ వాళ్ళకి ఏ హాలిడేస్ ఏంటని చెప్తున్నారు, ఆ హాలిడే రోజు మేము వర్క్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అది మీరు వదిలేసి నెక్స్ట్ ప్రొసీడ్ అయితే కనుక క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని కాలమ్స్ అయితే కనుక ఓపెన్ అయితే, ఇక్కడ వీసా కేటగిరీస్ అనమాట, టూరిస్ట్ వీసా ఉంటుంది, స్టూడెంట్ వీసా ఉంటుంది, తర్వాత మెడికల్ టూరిస్ట్ ఇది అయితే కనుక మనకు కాదులేండి. సో ఇక్కడ టూరిస్ట్ వీసా అని చెప్పేసి చూసారు ఫస్ట్, ఇంటర్నేషనల్ డిప్లొమాకి అఫీషియల్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెప్పేసి ఈ టూరిస్ట్ వీసా మీద అయితే కనుక మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఈ వీసాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సింగిల్ జర్నీ మాత్రమే అలౌ చేస్తాం, 30 డేస్ ఉండొచ్చు మీరు వీసాలో, ఆ ఇన్ఫర్మేషన్ అయితే కానీ ఇక్కడ మనకు వస్తుంది. సో ఇది కూడా మీరు రీడ్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీడ్ అయితే కానీ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక కాలం అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఇది మీరు ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన డేటా అయితే కనుక ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ అంతా కూడా. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ కింద చేసుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ ఫోటో అని చెప్పేసి ఉందన్నమాట. మీరు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, అంటే ఈ విధంగా ఫోటో ఉండాలని చెప్పేసి మనకు ఒక డెమో చూపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి ఫోటో, 80% ఫేస్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పేసి. సేమ్ అదేవిధంగా ఫోటో మీరు రెడీ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫోటో అనేది అటాచ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసి ఫోటో అటాచ్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ ఫ్రంట్ అండి, మీరు చూడొచ్చు ఇక్కడ పాస్పోర్ట్ ఫ్రంట్ అనమాట అప్లోడ్ అని చూసారా, ఇక్కడ మీరు పాస్పోర్ట్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇదిగోండి, ఈ విధంగా ఫ్రంట్ కాపీ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్పోర్టు. ఇలాగా వంకరగా అయితే కనుక స్కాన్ చేయమాకండి, అది యాక్సెప్ట్ చేయదనమాట. ఇక్కడ వీళ్ళు రైట్ టిక్ మార్క్ పెట్టా చూసారా, ఆ విధంగా అయితే కనుక మీరు స్కాన్ చేసుకుని దాన్ని క్రాప్ అయితే కనుక చేసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది లేదు. సో దీని తర్వాత మీరు నెక్స్ట్ అప్లోడ్ చేయాల్సింది బ్యాక్ అండి, పాస్పోర్ట్ బ్యాక్ పేజ్ అనమాట. అది కూడా సేమ్ అయితే ఇదిగోండి, బ్యాక్ మీ అడ్రస్తో పాటు కొన్ని డీటెయిల్స్ ఉంటుంది. ఈ విధంగా టిక్ మార్క్ చేసిన విధంగా అయితే కనుక స్కాన్ చేసుకుని క్రాప్ చేసుకుని మీరైతే కనుక అక్కడ అప్లోడ్ అనేది ఇచ్చేసేయండి. దాని తర్వాత కొంచెం కిందకు వెళ్తే మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ అని ఉందండి, మీరు ఫ్లైట్ టికెట్ అయితే కనుక ఆల్రెడీ స్కాన్ చేసుకుంటారు కాబట్టి అది ఇక్కడ అటాచ్ చేసేసేయండి. దాని తర్వాత అకామిడేషన్ అని చెప్పేసి ఉంది, అంటే మన హోటల్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇక్కడ PDF అని ఉంది కాబట్టి మీరు హోటల్ సంబంధించిన ఈ బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది కూడా PDFలో స్కాన్ చేసుకుని ఇక్కడ అటాచ్ చేసేసేయండి. దాని తర్వాత మీకు అదర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ అదర్ డాక్యుమెంట్స్లో మీరు బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లేకపోతే కవర్ లెటర్ కానీ మీరు అటాచ్ చేస్తే సరిపోతుంది. సేఫ్ సైడ్కి ఏంటంటే ఒక కవర్ లెటర్ రెడీ చేసుకుని పెట్టండి, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ విజిట్ కంట్రీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. నేను చెప్పాను కదండి మీరు ఇంతకుముందు వేరే కంట్రీస్ ఏదైనా విజిట్ చేసి ఉంటే కనుక పాస్పోర్ట్లో స్టాంప్ అనేది వేస్తారనమాట, అది కూడా మీరు స్కాన్ చేసుకుని PDFలో ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడతో డాక్యుమెంట్స్ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి వీసా డీటెయిల్స్ అయితే కనుక మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది.
వీసా డీటెయిల్స్ వచ్చేప్పటికి ఇదిగోండి వీసా టైప్ సింగిల్ ఎంట్రీ వీసా అని ఉంటుంది. ఇక్కడ పర్పస్ ఆఫ్ స్టే అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక బిజినెస్సా అఫీషియల్ మ్యాటర్సా టూరా, మనం వచ్చేసి టూరిజం కాబట్టి టూర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో టూర్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు పాస్పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ పాస్పోర్ట్లో మీ సర్నేమ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇవ్వండి. తర్వాత ఇక్కడ గివిన్ నేమ్ ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఇక్కడ మీకు వాళ్ళు డెమో కూడా చూపిస్తున్నారు. ఇక్కడ పాస్పోర్ట్లో గివిన్ నేమ్ ఎక్కడ ఉందో సర్నేమ్ ఎక్కడ ఉంటుందని అది చూసుకుని యాస్టిస్కి అలాగే ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసేయండి, నేషనాలిటీ ఇచ్చేసేయండి, మీ జెండరు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చేసేయండి, ఆల్రెడీ ఉంటుందన్నమాట మీరు రిజిస్టర్ చేశారు కాబట్టి. తర్వాత ట్రావెల్ డాక్యుమెంట్స్ అని అడుగుతుందండి. ట్రావెల్ డాక్యుమెంట్స్ వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అయితే కనుక ఇవ్వండి, పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత పాస్పోర్ట్ ఏ కంట్రీలో ఇష్యూ చేసి అడుగుతుంది, ఇండియా కాబట్టి మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఇంకో కాలం ఉంది, మీకు ఇంకొక అంటే పాత పాస్పోర్ట్ ఏమైనా ఉందా, అంటే మీరు ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ అంతకుముందు వేరే పాస్పోర్ట్ కనుక ఉండుంటే ఆ పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీకు వేరే పాస్పోర్ట్ ఏం లేదు, నాది ఇదే ఫస్ట్ పాస్పోర్ట్ అయితే కనుక సేమ్ అదే నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏదైతే పాస్పోర్ట్ నెంబర్ ఇస్తున్నారో పైన అదే పాస్పోర్ట్ నెంబర్ని కింద ఇచ్చేసేయండి, మీకు పాత పాస్పోర్ట్ కనుక లేకపోతే. తర్వాత మీకు పాస్పోర్ట్ ఏ రోజున ఇష్యూ చేశారు, డేటు, మంత్, ఇయర్ ఉంటుంది, అది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అక్కడే, అది కూడా డేటు, మంత్, ఇయర్ ఉంటుంది, అది కూడా మీరు యాక్సెస్గా పాస్పోర్ట్లో చెక్ చేసుకుని దాని ప్రకారం ఇవ్వండి. మీరు మిస్టేక్ ఇస్తే కనుక మిమ్మల్ని మలేషియాలోకి ఎంటర్ అవనెవరు, వీసా కూడా రాదనమాట. అందుకనేసి పాస్పోర్ట్లో ఏ విధంగా ఉందో యాక్సెస్గా చూసుకుని ఒకటి రెండు సార్లు ఆ కాలమ్స్ అయితే ఫిల్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది మలేషియాలో. మీరు మలేషియాలో మనకు అడ్రస్ ఉండదు కాబట్టి మీరు ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నారో ఫస్ట్ దిగే హోటలు ఆ హోటల్ అడ్రస్ని ఇక్కడైతే కనుక ఇచ్చేసేయండి. తర్వాత కరెంట్ లోకల్ అడ్రస్ వచ్చేసి మీ ప్రజెంట్ మీరు ఏ అడ్రస్లో అయితే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే కనుక క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ అయితే కనుక క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో ఎడిటర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది, ఫేస్ అనమాట, నేను మీకు అది చూపిస్తాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ ఎడిటర్ అని చెప్పేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వచ్చేప్పటికి మన ఫోటో కొంచెం ఎడిట్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి రెండు మూడు కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి జస్ట్ అడ్జస్ట్మెంట్స్కి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి శాంపుల్ ఫోటో అండి, ఇది వచ్చేసి మన కరెంట్ ఇమేజ్ ఇలా ఉంది, మనకి ఈ విధంగా అయితే కనుక ఫోటో రావాలి. మీరు చేస్తున్నది ఏం లేదండి, ఇక్కడ మనకి ఈ ఫేస్ చుట్టూ ఒక లైన్స్ ఇచ్చారు సార్, ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఆ లైన్ కనుక అడ్జస్ట్ కొంచెం రాంగ్గా ఉంటే కనుక మీరు జస్ట్ చిన్నగా డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేసేయండి. ఇక్కడ ఈ ఇయర్కి ఇటు సైడ్ ఇయర్కి ఈ కిందన నెక్కి మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఇంకేమవుతుంది ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి నేను ఇప్పుడు ఇక్కడ రీస్టార్ట్ చేస్తే మొత్తం ఈ విధంగా ఇమేజ్ మొత్తం కదిలిపింది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ దాన్ని అలాగ పక్కకు డ్రాగ్ చేశాను, ఇటు సైడ్ కొంచెం డ్రాగ్ చేశాను, అంతే. ఇప్పుడు చూసారు ఇక్కడ కరెక్ట్గా ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది, నాకు ఇమేజ్ అవుట్పుట్లో కరెక్ట్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు అయితే కనుక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఫోటో కరెక్ట్గా లేకపోతే ఇక్కడ ఇమేజ్ అవుట్పుట్లో ఈ ఎగ్జాంపుల్ ఫోటో ఎలా ఉందో అలా లేకపోతే కనుక అంతే. సో ఇది చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కొడితే కనుక నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ పేజ్ అండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫోటో యాక్సెప్టబుల్ అని చెప్పేసి అప్డేట్ అయిందండి, మీకు గ్రీన్ కలర్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా ఎర్రర్ ఉంటే కనుక రెడ్ కలర్ వస్తుందన్నమాట. దీని తర్వాత మనకి అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది, మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని పేమెంట్ అయితే కనుక క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఉంటుందండి, మాస్టర్ కార్డు కానీ వీసా కార్డు కానీ యాక్సెప్ట్ ఉంటుంది అనమాట. మీరు ఆ పేమెంట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకుని మీరు చేసేయచ్చు. దాని తర్వాత మీకు ఇదిగోండి ఇక్కడ అమౌంట్ అయితే కనుక 156 మలేషియన్ రింగిట్స్ అయితే కనుక మీకు వీసాకి ఖర్చు అవుతుంది అనమాట. అంటే 156 మలేషియన్ రింగిట్స్ మనం కంపేర్ చేసుకుంటే ఆ రోజు మనకున్న మలేషియన్ రింగిట్ రేటు ప్రకారం 2700 రూపీస్ లేదంటే 2800 రూపీస్ అవుతుందండి. నేను తీసుకున్నప్పుడు 17.50 రూపీస్ ఉంది, నాకు 2700 రూపీస్ అయితే కనుక వీసా వచ్చిందనమాట 156 రింగిట్స్కి. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు 16 ఉంటే తగ్గుతుంది, ఒకవేళ 18 ఉంటే ఇంకొక 50-100 రూపీస్ అయితే కనుక మీకు ఎక్స్ట్రా అనేది అవుతుందన్నమాట. మీరు వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ క్రెడిట్ కార్డు అయితే కనుక యూజ్ చేయాల్సి ఉంటుందండి. డెబిట్ కార్డు ఒక్కోసారి వర్క్ చేస్తే ఒక్కోసారి వర్క్ చేయదు, బట్ డెబిట్ అయినా కూడా మీరు యూజ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేదు. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుందని సక్సెస్ అని చెప్పేసి, అలాగే మీ అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పేసి మీకు ఈమెయిల్ కూడా రిసీవ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మీరు ఒక 48 అవర్స్ కానీ ఒక 2-3 వర్కింగ్ డేస్ కానీ వెయిట్ చేస్తే మీ ఈ వీసా అనేది ఆన్లైన్లో అప్రూవ్ అయిపోతుంది. మీరు జస్ట్ మళ్ళీ మీ లాగిన్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రింట్ ఈ వీసా అని చెప్పేసి ఉంది చూసారా, అలాగే ప్రింట్ కొడితే కనుక మీకు డౌన్లోడ్ అని అయిపోతుంది. మీకు వన్స్ అప్రూవ్ అవ్వగానే మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. ఒకవేళ 3 డేస్ అయినా సరే మీకు ఇంకా వీసా అనేది ఇన్ ప్రాసెస్లోనే ఉంటే కనుక మీరు జస్ట్
చెన్నై ఎంబసీ వాళ్ళకి ఒక ఈమెయిల్ అయితే కనుక పెట్టాల్సి ఉంటుందండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈమెయిల్ ఐడి అనేది ఇస్తాను. మీరు జస్ట్ మీ ఒక్క వెబ్ పేజ్ ఓపెన్ చేసి, మీ లాగిన్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీరు ఆ ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. అది ఇలాగా సో అండ్ సో డేట్ అప్లై చేశాను, స్టిల్ ఇంకా ఇన్ ప్రాసెస్లోనే ఉంది, నా జర్నీ డేట్ దగ్గరగా వస్తుంది, కొంచెం త్వరగా చూడండి అని చెప్పేసి మీరు ఈమెయిల్ కనుక పెడితే, ఈమెయిల్ పెట్టిన విత్ ఇన్ 1 అవర్ లేదా 2 అవర్స్లో వాళ్ళు మీకు ఈ వీసా అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మలేషియా వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆన్లైన్లో వీసా ఎలా అప్లై చేసుకుని ప్రాసెస్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాలో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విసేజ్ స్టేట్యూన్.